అనూహ్యంగా ఎవరు ఊహించని ఆహ్వానం మెగాస్టార్ చిరంజీవికి అందింది. అది కూడా దేశ ప్రధాని మోడీ నుండి. ఇది చిరంజీవికి దక్కిన అరుదైన అవకాశంగానే భావించాలి. రామాయణంలో పిడకల వేటల దీనిని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. చిరంజీవికి ఉన్న కోట్లాది అభిమానులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో ఆయనకున్న అభిమానమే ప్రధాని ఆహ్వానానికి కారణం. మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం అందింది. భీమవరంలో జూలై 4వ తేదీన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో ఆ మహనీయుడి విగ్రహావిష్కరణ చేయనున్నారు ప్రధాని మోడీ. ఆజాదీక అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమానికి చిరంజీవికి ఆహ్వానం వెళ్ళింది. చిరంజీవికి ఆహ్వానం వెళ్ళింది సరే, మిత్రపక్షం జనసేనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందిందా అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. ఇది అధికారిక కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వానాలు ఉంటాయి. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పైగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవికి ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం అది. రాజకీయాలను పక్కన పెడితే చిరంజీవి చేపట్టిన చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆహ్వానం ద్వారా ఇచ్చిందనేది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. మరోవైపు చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడానికి నరేంద్ర మోడీ అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆహ్వానం పంపారన్నది ఓ వాదన. అయితే అందులోనూ నిజం లేకపోలేదు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా చిరంజీవికి ఇదొక అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి. అన్నట్టు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇటీవల నటించిన RRR సినిమాలో అల్లూరి గెటప్కు అంతా ఫిదా అయిన సంగతి తెలిసిందే. బీజేపీతో ప్రభుత్వంతో ఎటువంటి సంబంధమూ లేదు. అయినా ప్రధాని సభకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియగానే చిరంజీవి కాంగ్రెస్కు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు చిరంజీవిని పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని కోరినా మెగాస్టార్ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం చిరంజీవి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. గత కొద్ది నెలలుగా ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తిరిగి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుతం చిరంజీవి తన స్కెడ్యూల్స్తో బిజీగానే ఉన్నారు. అయితే అనుకోకుండా మోడీతో స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం రావడాన్ని చూసి మెగా అభిమానులు ఉబ్బితబ్బిపోయిపోతున్నారు. మరి స్టేజ్పై అటు మోడీ ఇటు చిరు ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.